ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించడంలో భాజపా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపడితే వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొన్నేళ్లు పడుతుందని అభిప్రాయపడ్డారు వాస్తవాల్ని కప్పిపుచ్చడం మానేయాలని హితవు పలికారు ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొని ఉందని అంగీకరించడమే తొలి దిద్దుబాటు చర్య అని వ్యాఖ్యానించారు ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందని ఇప్పటికైనా ప్రభుత్వ వాస్తవాల్ని అంగీకరించి నిర్మాణాత్మక చర్యలు చేపట్టమని సూచించారు పలు జాతీయ మీడియా సంస్థలకు గురువారం ఇచ్చిన ముఖాముఖిలో ప్రభుత్వానికి ఆయన కొన్ని సూచనలు చేశారు అవేంటంటే జీఎస్టీని హేతుబద్దీకరించాలి తద్వారా స్వల్పకాలికంగా ఆదాయం తగ్గిన దీర్ఘకాలంలో వ్యవస్థను గడిలో పెట్టొచ్చు వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించడం ద్వారా గ్రామీణ ప్రజల వినిమయ శక్తిని పెంచాలి ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యల్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామని మన్మోహన్ అన్నారు విపణిలో ద్రవ్య లభ్యత సమస్యను పరిష్కరించాలి జాతీయ బ్యాంకులతో పాటు బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు కూడా తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాయి అమెరికా చైనా వాణిజ్య యుద్దం వల్ల వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఎగుమతుల్ని మరింత పెంచే ప్రయత్నం చేయాలి పై సూచల్ని పాటించడం వల్ల నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించవచ్చని మన్మోహన్ అభిప్రాయపడ్డారు అలాగే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి మానవ తప్పిదమే కారణమని మరోసారి ఆరోపించారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వివిధ రాష్ట్రాల నాయకులతో జరిగిన సమావేశంలో సోనియా గాంధీతో పాటు మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు ఇరవై నాలుగు నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని మోదీ లక్ష్యం నెరవేరేలా లేదని మన్మోహన్ అన్నారు లక్ష్యాన్ని చేరాలంటే తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదు కావాలన్నారు కానీ ఇప్పుడు అది ఐదు శాతం వద్దే ఊగిసలాడుతుందన్నారు వాహన రంగానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక ప్యాకేజీతో ముందుకు రావాలన్నారు లేదంటే పది లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఇప్పటి వరకు కేంద్రం చేపట్టిన చర్యలన్నీ తాత్కాలిక మెరుగులేనన్నారు వచ్చే ఉపద్రవాన్ని ఏమాత్రం అడ్డుకోవడానికి ఉపకరించకపోవన్నారు ఇదే విషయాన్ని ఆర్థిక నిపుణులు సంస్థలు సైతం చెప్తున్నాయన్నారు కేంద్ర ప్రకటనలన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మన్మోహన్ ఆరోపించారు